నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. తాను రాజకీయ అడుగులు ప్రారంభించిన దగ్గర నుంచి తనకు కపాడిపాలెం ప్రజలతో సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని ఆర్సీఎం కమ్యూనిటీ హాల్లో శుక్రవారం స్థానిక కపాడిపాలెం యువనేత అమరేష్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని యువనేత అమరేష్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని అనేక ప్రాంతాల నుంచి అభిమానులు, సన్నిహితులు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వారి ఆహ్వానాన్ని మన్నించి మరికొన్ని ప్రాంతాల్లో త్వరలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లతో పాటు పెద్ద ఎత్తున యువత, కోటంరెడ్డి అభిమానులు పాల్గొన్నారు. ఈ యొక్క కపడి పాలెంతో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కపడి పాలెంలో దాదాపు సగం మంది కుటుంబాలతో నేరుగా పరిచయం ఉంది. కానీ ఆ తర్వాత 2014లో నేను రెండు రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం, పౌరులు అక్కడి నుంచే పోటీ చేయడం, గెలవడం దాదాపుగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఎట్టకాలకి నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నా మిత్రుల్ని, నా శ్రేయోదాతుల్ని కలుసుకునే అవకాశం నాకు దక్కింది. మొట్టమొదటిగా చెప్పాలంటే అధికారం చేతుల్లో ఉన్నప్పుడు, సుఖంలో ఉన్నప్పుడు చాలా మంది వస్తారు, బంధువులు అంటారు, స్నేహితులు అంటారు. కానీ అధికారం లేని వేళ, ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వేళ దగ్గరకు వచ్చేది మాత్రం కేవలం ఆర్పీలు, నిజమైనటువంటి అందులో నేను అత్యంత కష్టాల్లో ఉన్నా మా వెంట నడిస్తే పోలీసు కేసులు, మా వెంట నడిస్తే పోలీసుల వేధింపులు. ఇక్కడ నేను నెల్లూరు నగరానికి ఎమ్మెల్యే కూడా కాదు, నెల్లూరు రోడ్డుకి ఎమ్మెల్యే అయినా కూడా నా మీద ప్రత్యేక నిర్మాణంతో కమలపాలకి పిలిచి ఒక ఆర్పీ సమావేశం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.